I want to ask you one thing, ma'am. Ikkada ippudu Jagan Mohan Reddy garu thumping majority to 151 tsunami to srushtincharu. Ippudu prabhutvam undi, ippudu andaru ayani CM antunnaru. Meeru eppudaithe Jagan Mohan Reddy garu venta nadavali ani cheppi decide ayyaro, chaala daring step vanta garu adi. Varincharu, vimarsincharu, aina vaalle venakku laagi అయినా సరే మీరు ఏ దారినైతే నమ్ముకున్నారో ఆ దారిలో నడిచారు. అన్నింటికి మించి జగన్మోహన్ రెడ్డి గారి పక్కన యూ హ్యావ్ గివెన్ యువర్ షోల్డర్. ఆ టైంలో ఎందుకంత డెసిషన్ తీసుకున్నారు అసలు? మీరు ఆ డెసిషన్ తీసుకోవటానికి అనుభవించినటువంటి సంఘర్షణ ఎలాంటిది? అంటే బేసికల్గా 9లో నేను టీడీపీ నుండి గెలిచానండి. ఎస్ మ్యామ్. గెలిచిన తర్వాత 9, 10, 11 అంటే 2.5 ఇయర్స్ వరకు కూడా బాగానే టీడీపీలో ట్రావెల్ చేశాను. ఆ నాయకులంతా కూడా బాగానే సపోర్టివ్గా ఉండేవారు. అయితే కొన్ని కొన్ని డిస్టర్బెన్సెస్ స్టార్ట్ అయినాయి చిన్న చిన్నగానే. ఏం లేదు, ఏదో మండల కమిటీల దగ్గర అని వాటి దగ్గర వీటి దగ్గర స్టార్ట్ అయ్యి. అంటే ప్రతిదానికి కూడా కొంతమంది ఏం చేస్తుండేవాళ్ళు అంటే, మేము ఏదైతే నిర్ణయించామో ఆ నిర్ణయం జరగాలి. ఒకళ్ళు అది కూడా ఒకళ్ళిద్దరు అండి, ఓ ఎక్కువ మంది కాదు, ఒకళ్ళిద్దరు. సరే నేను వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి కదా అని నేను ట్రై చేస్తే వాళ్ళు వినడానికి సిద్ధంగా లేరు. ఓకే. సో వాళ్ళు వినడానికి సిద్ధం లేనప్పుడు ఏం చేయాలి? మనం అధిష్టానం దగ్గర చెప్పాలి. అధిష్టానానికి చెప్పారు, అర్థం చేసుకున్నారు. సరే ప్రాబ్లం క్లియర్ చేస్తాము, ఇబ్బంది లేకుండా చేస్తాము అని అనేసి చంద్రబాబు నాయుడు గారు అలా చెప్పడం జరిగింది. ఓకే. సరే అలా నడుస్తున్న క్రమంలో కొద్ది రోజులకి సీఎంగా అదే అప్పుడు ఎక్స్సీఎంగా ఉన్న చంద్రబాబు నాయుడు గారు పాదయాత్రలని అవన్నీ ఇవన్నీ ఇవన్నీ నడుస్తున్న క్రమంలో భోజనాలు పెట్టే దగ్గర డిస్టర్బెన్స్ వచ్చింది. నేనంటాను నా కాన్ఫిడెన్స్లో నేను పెడతాను అంటాను, ఎవరో పెడతాను అంటారు. అలా అలాగా ప్రతిదీ అంటే ఇంకొక దానికొకటి తెలియకుండా యాడ్ అయిపోయినాయి. యాడ్ అయిపోవడంతో కొంచెం ఇబ్బంది పడ్డాను నేను. అయితే మనం చేసేది మనం అంతా కరెక్ట్గానే చేస్తున్నాం కానీ ఏంటి ప్రతిదాన్ని తప్పు పడుతున్నారు ఏంటి వీళ్ళని చెప్పేది. కొద్ది రోజులకి అంటే అప్పటికే అసలు జగన్ అన్న పార్టీ వైఎస్ఆర్సీపీ జస్ట్ అంతే స్టార్టింగ్ స్టేజ్లో ఉంది. నేను ఎమ్మెల్యేగా ఉన్నాను, పదవిని వదిలేసి వెళ్ళాలి. అవును. సరే ఏం చేయాలి ఆలోచిస్తున్నాం అన్నమాట. అంటే ఒకళ్ళిద్దరు వచ్చి మాట్లాడున్నారు, మీరు వస్తే బాగుంటుంది. ఓకే. నేను పెద్ద ఇంట్రెస్ట్ చూపించలేదు ఎందుకు అంటే ఇంకా అది స్టార్టింగ్లో ఉంది కదా, ఇంతకు లేదు. నేను ఈ లోపల కృష్ణబాబు గారు రాజీవ్ కృష్ణ గారు వీళ్ళు వచ్చి వెళ్దామమ్మా బాగానే ఉంటుంది సరే అండి బయలుదేరి అంత 1 వీక్లో అనమాట అండి అయిపోయింది. 1 వీక్లో జాయిన్ అయిపోయాము పార్టీలో. వచ్చిన తర్వాత అసెంబ్లీ అప్పుడు హైదరాబాద్ కొద్ది రోజులు గడిచిన తర్వాత అవిశ్వాసానికి పెట్టారండి వైసీపీ. పెడితే ఎవరైతే ఆ రోజున కాంగ్రెస్ గవర్నమెంట్ నుండి కానీ లేదా ఇటు టీడీపీ పార్టీ నుండి కానీ ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో అందరం నిలబడను. అందరిలో నేను ఒక్కదాన్ని మహిళనండి. ఎగ్జాక్ట్లీ మ్యామ్. అవును, నిజంగా అది కూడా నైట్ టైం అండి, లేట్ మాకు అసెంబ్లీ 10 వరకు 11 వరకు అలా జరుగుతూ ఉండేది. అవును. 10:30 ఆ టైంలో అనమాట అవిశ్వాసానికి అప్పుడు నిలబెట్టారు. నిలబెడితే ఒకలాంటి అంటే కొంచెం అదొకలాంటి టెన్షన్ అనమాట, ఒకలాంటి భయం. అంటే అందరూ పురుషులే ఉండి నేను ఒకదాన్ని నిలబడేసరికి కొంచెం అలా అనిపించింది. సరే ఇంక ఒక నిర్ణయం తీసుకున్న తర్వాత దానికి ఇదవ్వాలి చెప్పు కదా అని చెప్పి అయిపోయింది అవిశ్వాసం. బయటకు వచ్చామండి, ఇంకా అక్కడ నుండి మొదలు పెట్టారండి. చాలామంది ఫోన్లు చేసి, అందులో టీడీపీలో నాతో ట్రావెల్ చేసిన కొంతమంది నాయకులు ఫోన్ చేసి, మీరు మంచి నిర్ణయం తీసుకోలేదండి. ఎస్ అవును. మీరు రాజకీయ భవిష్యత్తు నాశనం అయిపోద్ది చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు కదా. అయిపోయింది. అవును. మీరు బెంజ్ కార్ను వదిలేశారు, నానో కార్లోకి వెళ్ళారు.
మా దగ్గర ఉంటే మంత్రి అవుతారు, అక్కడ ఏముంది అసలు పార్టీ ఏముంది ఏముంది అది లేదు ఇది లేదు మొదలు పెట్టారు. సరే అన్నీ అలా వింటూ దేనికి సమాధానం చెప్పకుండా సరేలేండి చూద్దాం ఏదో జరిగింది కదా, అది తప్పో ఒప్పో ఒక నిర్ణయం తీసేసుకున్నాం. ఇంకా మళ్ళీ ఇంకెందుకు దాని గురించి డిస్కషన్ అది ఇది అని చెప్పి నేను కట్ చేసేసేదాన్ని. ఈవెన్ 14 ఎలక్షన్ ముందు కూడా చాలా ఒత్తిడి ఇచ్చారు. 2014 ముందు కూడా ఎందుకమ్మా అక్కడ మన సొంత గుట్టుకు వచ్చేయండి, మన ఇల్లు మనం కాదనుకుంటామా? అందులో స్టేట్ డివైడ్ అయిపోయినటువంటి సందర్భం కదా అది మ్యామ్. అయితే ఈ వీళ్ళంతా కూడా 14 కొంచెం మనతో పరిచయం ఉన్న వాళ్ళు, బాగా మనతో కలిసి పనిచేసిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ అభిమానం కొద్దీ కొంతమంది మనల్ని అంటే అయ్యో అనవసరంగా అలాంటి నిర్ణయం తీసుకున్నారేంటని వాళ్ళు ఒకళ్ళు, కొంతమంది కావాలని బాధ పెట్టాలని మీరు కరెక్ట్ నిర్ణయం తీసుకోలేదు మా దగ్గర ఉంటే ఇలా అయిపోయారు అలా అయిపోయారు అని చెప్తా ఉన్నారు. సరే ఏదైనా కూడా కొంచెం నవ్వుతూ కట్ చేసేసేదాన్ని. అండి ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళిన మ్యామ్ ఎక్కడైనా కనిపిస్తే కొంతమంది అయితే ఏదో నేనేదో ఉగ్రవాదిని అన్నట్టు, అవును నేనేదో చేయకూడని తప్పు చేసేసాను అన్నట్టు ఇలా కోపంగా చూడడం, వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ అవి భరించలేకపోయేవాళ్ళు. మ్యామ్ కొంతమంది అయితే ఏదో ఒకటి డైలాగ్స్ వేస్తూ ఉండేవారు, మాటలు కరెక్ట్ వదులుతూ ఉండేవారు, బాధ అనిపించింది అనమాట. కించపరచేలా నొచ్చుకునేలా అంటే ఏదో వాళ్ళకి అంటే నేనేదో డబ్బులు కమ్ముడైపోయాను, అప్పుడు విపరీతమైన ప్రచారం కదా, జగన్ అన్న ఏదో నాకు పెద్ద మూట ఇచ్చారు ఆ మూట కోసం నేను ఆశపడి వెళ్ళిపోయాను అమ్ముడైపోయాను ఇంకెట్లా అనమాట. ఒక రోజైతే నేను మామూలుగా ప్రెస్ మీట్ పెడుతుంటే ధర్నా కూడా చేశారండి. ఓకే ప్రెస్ మీట్ అసలు ఏంటి దేనికి అనేది కూడా వాళ్ళకి తెలీదు, కనీసం పని నేను వైసీపీలోకి వెళ్ళిపోతున్నారని కూడా ఎవరితో అనలే. అట్లా కొన్ని అంటే వాళ్ళకి తొందరపడ్డారు కూడా అండి కొంతమంది, ఓ మాటలు అనేసి ప్రెస్ మీట్లు పెట్టేసి ప్రెస్ నోట్లు పంపించేసి అవి ఇవి చేసి వాళ్ళు కొంత మాట్లాడడంతో ఇంకా అన్నీ అలా ఒక 1 తెలియకుండా జరిగిపోయింది. అలా వచ్చిన తర్వాత నుండి ఇంకా అంటే మీరు చెప్పారు కదా వైసీపీ పార్టీకి దాన్ని ఎట్లా ఇప్పుడు వెరీ స్టార్టింగ్ నుండి కూడా కొంచెం కేడర్ని బలోపేతం చేసుకోవడం, మన పనులు మనం చేసుకోవడం, ఒక ఎలా చెయ్యాలి ఏంటి అనేది ఒక ప్రణాళిక ఏర్పాటు చేసుకుని ఆ విధంగా వర్కౌట్ చేయడం అలా స్టార్ట్ చేసి మొత్తానికి దేవుని దయ వల్ల జగనన్న ఆశీస్సుల వల్ల ఈరోజు నీ స్టేజ్ బాగుంది.